పాత నిబంధన హీబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఓకే, అయితే గ్రీకులో ఈ క్రొత్త నిబంధన వ్రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము అనే పదం రాయాల్సి వచ్చినప్పుడు గ్రీకులో ఒక కొత్త పదాన్ని కనుగొనవలసి వచ్చింది. ఏషియా అనే పదాన్ని ఉపయోగించారు. సో ఎక్లేషియా సంఘం, సంఘమును గుర్చినటువంటి ఉపదేశాన్ని థియాలజీలో ఎక్లేషాలజీ అని పిలుస్తారు. సో ఈ విధంగా ఎక్లేషి అనే పదంలో నుండి సంఘం అనే పదం వచ్చింది. దాన్ని మనం ఇంగ్లీష్లో తీసుకుంటే చర్చి అని పిలుస్తాం మనం. చర్చి అంటే మన మనసులో ఉద్దేశం ఏంటి? చర్చి అంటే గుడె, లేక చర్చి అంటే ఒక బిల్డింగా, లేక చర్చి అంటే ఒక ఆరాధించే స్థలమా, ఏమనుకుంటున్నాం? ఎక్లేషి అనే పదములో నుంచి చర్చి వచ్చింది. వాస్తవానికి చర్చి అనేది బిల్డింగ్ కాదు, చర్చి అనేది భౌతిక సంబంధమైనటువంటి కన్స్ట్రక్షన్ కాదు. చర్చి అంటే అర్థం ఏంటంటే హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధులు కొంతమంది కూడు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలాన్ని ఏదైనా సరే దాన్ని ఎక్లేషియా సంఘం అని పిలుస్తారు. సంఘం అనేది ఒక చెట్టు కింద కూడుకోవచ్చు, లేక ఒక ఇంట్లో ఆరాధన చేయొచ్చు, లేదా ఒక చక్కగా ఒక చర్చిగా ఒక బిల్డింగ్ కట్టుకొని బిల్డింగ్లు ఆరాధించవచ్చు. ఇక్కడ చర్చి అంటే బిల్డింగ్ అని కాదు, చర్చి అంటే హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధుల సముదాయము. ఆ లెక్కకొస్తే మరి మొట్టమొదటిగా నూతన బంధంలో మనం చూస్తే అసలు ఈ చర్చెస్ లేవు కదా, బిల్డింగులు లేవు కదా, ఇంట్లోనే ఆరాధన చేసుకునేవారు. మొట్టమొదటి తల్లి సంఘం యెరూషలేము సంఘం ఎక్కడ ఏర్పడింది? జాన్ మార్క్ ఇంట్లో మేడగదిలో ఏర్పడింది, అంతే కదా. యెరూషలేము సంఘానికి బిల్డింగ్ ఎక్కడుంది చెప్పండి నాకు. అంత్యోకే సంఘానికి బిల్డింగ్ ఎక్కడుంది? కొలసీ సంఘం ఉంది, అది ఫిలోమోన్ ఇంట్లో ఆరాధన చేసుకోవడానికి కూడుకునేవాళ్ళు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే ఎక్లేషియా చర్చి, చర్చ్ అంటే హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధ గుంపు, పరిశుద్ధులు 10 మంది కూర్చుండి ఎక్కడైతే చక్కగా దేవుని ఆరాధిస్తున్నారో దాన్ని చర్చి అని పిలుస్తాం, సంఘం అని పిలుస్తాం. ఒక చెట్టు కింద అవ్వచ్చు, అవునా, చెట్టు కింద అవ్వచ్చు, లేక ఇంట్లో అవ్వచ్చు, లేదా ప్రత్యేకంగా ఒక బిల్డింగే కట్టుకొని చక్కగా మందిరం కట్టుకొని అందులో దేవుని ఆరాధించవచ్చు, పర్వాలేదు. ఇంకా సంఘం అనే పదం ఎక్లేషి అనే పదం నుండి వచ్చింది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను లోపలికి వస్తాను మీకు అర్థమవటానికి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అబుదాబి దేశానికి వెళ్ళాను. అక్కడ శుక్రవారం ఆరాధన జరిగింది. మనకి ఇక్కడ ఇండియాలో ఆదివారం ఆరాధన జరుగుతుంది, అరబ్ కంట్రీస్లో ఎక్కువగా శుక్రవారపు ఆరాధన జరుగుతుంది. ఈ అబుదాబి దేశంలో ఒక శుక్రవారం నేను ఇంచుమించు ఒక 5 చర్చెస్లో మాట్లాడాను. అప్పుడు ఒక చర్చిలో మాట్లాడి మరొక చర్చిలో మాట్లాడటానికి నడిచి వస్తున్నాం. అక్కడ చర్చిలు దగ్గర దగ్గరే ఉంటాయి, చర్చిలన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట. సరే, ఒక చర్చిలో వర్తమానం అందించి అక్కడ ఆరాధనలో పాల్గొని మరొక చర్చిలో వర్తమానం అందించడానికి వస్తున్నాను రోడ్డు మీద నడిచి. దారిలో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే పెద్ద గుంపు అన్నమాట, కొన్ని 100 మంది రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. వారు ఎవరో నాకు తెలియదు, వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎందుకంటే తెలుగు కాదు కాబట్టి. అక్కడ రోడ్డు మీద కొన్ని గుంపులు గుంపులుగా ఉన్నారు. సరే, అప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని నేను అడిగాను, పాస్టర్ గారు వీళ్ళెవరు, వీళ్ళేంటి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నారేంటి, ఎండలో కూర్చున్నారేంటి వీళ్ళు అని అడిగితే ఆయన చెప్పిన మాటలకి నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయండి. ఆయన చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను, నేను షాక్ అయ్యాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సార్, వాళ్ళు రోడ్డు మీద ఆరాధన చేసుకుంటున్నారు, ఎందుకంటే వారికి చర్చి లేదు, తర్వాత ఇక్కడ సొంత చర్చీలు ఉండవు, చర్చీలను రెంట్కి తీసుకొని ఆరాధన చేసుకోవాలి, వారికి ఆ చర్చి లేక బిల్డింగ్ రెంట్కు తీసుకునే అంత స్తోమత వారికి లేదు. వీళ్ళంతా ఇథియోపియా దేశానికి సంబంధించిన వాళ్ళు, చాలా పేదవారు, ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చర్చి రెంట్కు తీసుకొని ఆరాధించే పరిస్థితి వారికి లేదు, కాబట్టి వాళ్ళు మరి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద ఆరాధన చేసుకుంటున్నారని చెప్పారు. నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి అండి. ఎందుకు చెప్పమంటారా? ఆ రోడ్డు మీద భయంకరమైనటువంటి వేడి, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, ఆ భయంకరమైనటువంటి వేడిలో వాళ్ళ రోడ్డు మీదే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు, రోడ్డు మీదే కూర్చొని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. నిజంగా అనిపించింది, మన వాళ్ళకి బుద్ధి సిగ్గుందా అనిపిస్తుంది. మన వాళ్ళకి ఏసీ చర్చీలు ఉన్నా కూడా రావట్లేదు, ఈ మధ్య చర్చీలు ఏసీలు పెట్టేస్తున్నారు కదా.
మంచి మంచి చర్చిలు కట్టుకున్నాం మనం, రావట్లేదు. కొంతమందికి లైవ్లో చూడటానికి కూడా బుర్ర పనిచేయదే, అంటే లైవ్లో వాక్యమినే అంత సమయం కూడా కొంతమంది కేటాయించుకోలేకపోతారు. ఎంత బిజీ అయిపోతున్నారు జనాలు, లైవ్లో వాక్యం వస్తున్నా లైవ్లో వాక్యం వినలేకపోతున్నారు, చర్చికి వెళ్ళి కుదురుగా కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే మనుషులు బిజీ అయిపోయారు. తర్వాత ఆరాధన యొక్క వాల్యూ, దేవుని యొక్క విలువ, దేవుని ఆరాధన యొక్క విలువ, దేవుని సన్నిధి యొక్క విలువ మనుషులకు తెలియదు. ఎందుకంటే మనుషులకు బాగుపడే లక్షణాలు లేవు. కొంతమంది రక్షణ పొందామంటున్నారు, కొంతమంది రక్షణ పొందలేదంటున్నారు. కొంతమంది స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం, దర్శనాల కోసం, ప్రవచనాల కోసం ఆశపడి జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి. దేవుని విలువ నీకు తెలుసునా? దేవుని వాక్యం విలువ నీకు తెలుసా? వాగ్దానం విలువ నీకు తెలుసా? మందిరం విలువ నీకు తెలుసా? సేవకుడి విలువ నీకు తెలుసా? ఆరాధన విలువ నీకు తెలుసా? ఏ విలువ తెలుసు నీకు? ఆరాధన విలువ నీకు తెలుసా? అవిశ్వాసం తెలియదు వారిని చూస్తున్నప్పుడు. అప్పుడు నాకు ఎక్లేషియా అర్థమైంది. తీరి రూపంలో చెప్పటం వేరు, ప్రాక్టికల్గా దాన్ని చూడటం, ప్రాక్టికల్గా చెప్పటం వేరు. ఎస్, అక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఎక్కడున్నారు? రోడ్డు మీద ఉన్నారు, ఎండలో. ఆ రోడ్డు మీద వాళ్ళు కూర్చున్నారు, ఆ రోడ్డు మీద మోకాళ్ళు వేశారు, రోడ్డు మీదే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ చేతులెత్తున్నారు. ఎంత ఆశ్చర్యం! అంటే కనీసం వారికి చర్చి లేదు, నీడలో కూర్చునే పరిస్థితి లేదు, రెంట్ కట్టుకునే స్తోమత లేదు. కానీ దేవుణ్ణి వదులుతామా? దేవుణ్ణి సన్నిధిని వదులుతామా? ప్రియమైన ప్రేక్షకులారా, లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు గొప్పతనం. ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాము, లగ్జరీగా అనుభవించటం కాదు గొప్పతనం. దేవుని విలువ తెలుసుకో, లేకపోతే చస్తావు. మందిరం విలువ తెలుసుకో, ఆరాధన విలువ తెలుసుకో. అందుకని చెప్తున్నాను, సంఘం ఎత్తబడుట అనే సబ్జెక్ట్ చెప్పాలంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చర్చ్? సంఘం యొక్క నిర్వచనం తెలియకుండా సంఘం గురించి ఏం చెప్పాలి మీకు? రెండవ రాకడ గురించి ఏం మాట్లాడాలి? రెండవ రాకడలో సంఘం ఎలా ఎత్తబడిద్దో ఎలా చెప్పాలి? కనుక ముందు మనం సంఘం దగ్గరే ఆగాం. ఇక్కడ సంఘం అనగా ఏమిటి? సంఘం అంటే ఎక్లేషియా. సంఘం అంటే ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు, బిల్డింగ్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ మధ్య కొన్ని చర్చిలో చక్కగా ఏసీ పెట్టుకుంటున్నారు, సంతోషం. అన్ని చర్చిలో ఏసీ ఉండకపోవచ్చు, అవునా? ఈ మధ్య గత సంవత్సరం, ఈ సంవత్సరం ఈ లాక్డౌన్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి, ఈ లాక్డౌన్ సమయంలో చక్కగా జనాలు జూమ్కి లైవ్లకి అలవాటుపడ్డారు. అలవాటుపడి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు తమాషాగా ఏది చెప్పేవాడు వినేవుడికి లోకం అంటారు కదా, చెప్పేవాడు వినేవుడికి లోకం అన్నట్టుగా ఈ లైవ్లో ఏం చేస్తారు తెలుసా? ఒక 5 నిమిషాలు విని మళ్ళీ వెళ్ళి వస్తారన్నమాట, మళ్ళీ వచ్చి 2 నిమిషాలు వింటా ఉంటాడు. ఆ లైవ్లో కూడా కుదురుగా ఉండరు. ఈ జూమ్లో కూడా ఒక్కొక్కడు బట్టలు వేసుకోకుండా కూర్చుంటాడు, ఒక్కొక్కడు బన్నీల మీద కూర్చుంటాడు దరిద్రంగా, ఒక్కొక్కడు ఇంట్లో మాట్లాడుకుంటూ జూమ్ పెట్టుకుని ఉంటారు అనమాట. భయం భక్తి లేదు. ఎందుకంటే ఆ లైవ్లో వచ్చింది అవకాశం, అవకాశం వినియోగించుకోవడం కూడా చేత కాదు. కొంతమందికి అసలు సమయమే కుదరదు. జాగ్రత్త, రేపు రెండవ రాకడ వస్తే ఏం చేస్తారు? సంఘం ఎత్తబడితే ఏం చేస్తారు? అట్నే బట్టలు ఇప్పుకొని కూర్చుంటావా? బన్నీ వేసుకుని కూర్చుంటావు దరిద్రంగా? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, కొంతమంది అట్నే బన్నీలు వేసుకుని కూర్చుంటారా? కొంతమంది సరిగ్గా బట్టలు వేసుకుని కూర్చోరు. కొంతమంది వాక్యం ఏంటని ప్రక్కన ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. అంటే మీరు ఎంత కేర్లెస్గా వ్యవహరిస్తున్నారో చూడండి. మీరు కేర్లెస్గా వ్యవహరిస్తే మీకు తగ్గట్టుగా దేవుడు చేస్తాడు. ఈ నోస్ ఆల్ థింగ్స్. దేవుడికి అన్నీ తెలుసు. బుర్ర దగ్గర పెట్టుకొని ఉండు. ఆరాధన అంటే ఆరాధనలాగే ఉండు, చర్చి అంటే చర్చిలాగే చూడు, లేకపోతే ర్యాప్చర్లో దెబ్బతింటావు.